Hello friends, welcome to Diploma Geeks. This is the second video of our series, Today's 10. In this video, let us know 10 most important questions from chapter Modern Physics. And if you are not aware of 10 most important questions from Units and Dimensions, and if you are interested to know the 10 most important questions from Units and Dimensions, just to go through the first video of this series and follow the next. So without any delay, let's start our first question from Modern Physics. The first question is, propagation of light through fiber core is due to, and the options are. ఆప్షన్ ఏ డిఫ్రాక్షన్ అండ్ ఆప్షన్ బి ఇంటర్ఫీరెన్స్ ఆప్షన్ సి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ ఆప్షన్ డి రిఫ్లెక్షన్ సో ప్రొపగేషన్ ఆఫ్ లైట్ త్రూ ఫైబర్ అనేది ఎలా జరుగుతుంది అనేది క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ ఆర్ హియర్ సో ఈ ఫోర్ ఆప్షన్స్ నుంచి మన కరెక్ట్ ఆప్షన్ ఎలా అనేది తెలుసుకోవాలంటే అసలు ఫస్ట్ ప్రొపగేషన్ అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి సో ప్రొపగేషన్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ద సో ఇట్ ఇట్ సేస్ ఇస్ దట్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్ ఈస్ ఎ లైట్ ఎ లైట్ రే విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రాన్స్ఫర్స్ ఇట్స్ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ సో వెన్ ఏ లైట్ రే ట్రాన్స్ఫర్స్ ఇట్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇట్ ఈస్ కాల్డ్ లెస్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్ త్రూ ఫైబర్ కోర్ సో ఇన్ సచ్ కండిషన్ ఇఫ్ యూ కన్సిడర్ ఏ ఆప్టికల్ ఫైబర్ సో వి విల్ హ్యావ్ ఏ సో ఇన్ ఆప్టికల్ ఫైబర్ మనకేమేమి ఉంటుంది ఫస్ట్ కోర్ ఉంటుంది అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ బి కోటెడ్ విత్ ఏ లేయర్ కాల్డ్ క్లాడింగ్ సో ఆప్టికల్ ఫైబర్ ఆ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ ఆప్టికల్ ఫైబర్లో ప్రొపెకేషన్ ఆఫ్ లైట్ అనేది ఎలా జరుగుతుందనేది అని చెప్ అడిగారు క్వశ్చన్ సో ఆప్టికల్ ఫైబర్లో వెన్ దేర్ ఇస్ ఏ ఇన్సిడెంట్ లైట్ రే సో ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ రే ఎట్ ద ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ పైన పడుతుందో ఈ ఇన్సిడెంట్ లైట్ రే థ్రోర్ ద ఆప్టికల్ ఫైబర్ ఎలా రిఫ్లెక్షన్ జరుగుతుంది దానికి రీజన్ ఏంటనేది క్వశ్చన్ సో దీనికి రీజన్ ఏంటంటే ఈ క్లాడింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ క్లాడింగ్ కాబట్టి సో త్రూ దిస్ ట్రాన్స్పరెంట్ క్లాడింగ్ యాజ్ ద లైట్ యాజ్ ద లైట్రే రిఫ్లెక్స్ బిట్వీన్ ద బిట్వీన్ దీస్ Cladding and core, so the light ray will be reflected between the cladding and core such that it will func it will forms total internal reflection, which results propagation of light ray through the fiber core. So our option will be the light ray will falls on the first end of this fiber core, and then it, as it uh, because of a reason total internal reflection, it will continue to reflect throughout the optical fiber, such that the propagation of light through the fiber core happens because of total internal reflection. That's

టెన్ కెల్విన్స్ సో జీరో టు టెన్ కెల్విన్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో రాసుకున్నట్టయితే ఇట్ విల్ బి మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీస్ టు మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ ఆర్ టు మైనస్ టూ సిక్స్టీ త్రీ డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ వరకు టెంపరేచర్ అనేది ఉంటుంది సో వీ కెన్ చూస్ ద ఆప్షన్ యాజ్ జీరో టు టెన్ కెల్విన్స్ విచ్ ఇస్ ద ట్రాన్సిషన్ టెంపరేచర్ ఆఫ్ ద సూపర్ కండక్టివ్ ఎలిమెంట్స్ సో ద ఆప్షన్ విల్ బీ ఆప్షన్ ఏ జీరో టు టెన్ కెల్విన్స్ అండ్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ ఇస్ సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క యూనిట్స్ ఏంటని క్వశ్చన్ అండ్ ఆప్షన్ ఏ మీటర్స్ ఆప్షన్ బి న్యూటన్స్ ఆప్షన్ సి జోల్స్ అండ్ ఆప్షన్ డి నో యూనిట్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో మనకి తెలుసు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ వెలాసిటీ ఆఫ్ సో ఇట్స్ ద రేషియో బిట్వీన్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ సో ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై విలాసిటీ ఆఫ్ లైట్ In a specified medium. So, when we consider the ratio of light in vacuum with respect to velocity of light in a specific medium, so both the units will be in terms of meter per second by meter per second such that the refractive index will not have any units. So, the option will be the refractive index units will be option D, no units. Question number four is condition for a photoelectric effect is and options are option A, energy of Proton must be lesser than energy of electron. Option B, neutron should be greater than electron. Option C energy of photon should be greater than energy of electron. And option D energy of electron should be less than neutron. So condition for a photoelectric effect any question theory. So what will be the condition to attain photoelectric effect? So photoelectric effect on TNT, basically it is the emission of electrons from a metal when a light ray falls on it. So when a high intense light ray falls on a metal, the emission of electrons due to the

Such that energy of photons must be greater than energy of electrons, is our answer. So it's reduce the energy of electrons, which is given as E or energy of photon. So energy of a light ray is given in terms of photons, which is E is equal to 10 to the power minus 19 joules. So for a metal to perform photoelectric effect, the energy of photon must be greater than energy of electrons in the metal. So the option will be option. C is the correct answer, which is the condition for photoelectric effect. And question number five is choose the correct form of Einstein photoelectric equation. This is a question of ESEC 2020 and the options are HV is equal to half mv square max plus W naught and HV naught is equal to half mv square max minus HV and HV is equal to half mv square plus half mv plus HV and option D is HV naught is equal to mv square max. So आंस्टन फोटो इक्वेशन की करेक्ट फार्मी क्वेश्चन सो इट इज ए क्वेश्चन फ्रम इसे ट्वेंटी ट्वेंटी बेसिकली फस्ट आंसट फोटो एलेक्ट्रिक इक्वेसन इट इज द कामेसन आफ् सो वे लाइट्रे फा मेटल सो द दिशन आफ् एलेक्ट्रॉन्स फ्रम दर्फेस मेटल जस्ट बिकॉज आफ् द एनर्जी लाइट रे आर द फोटा इस दस्ट फोटो एलक्ट्रिक इफेक्ट सो दिस दिसपन्स्ई सो वे फोटो एलक्ट्रिक एफेक्ट हापन एनर्जी आफ फोटो एलेक्ट्रिक एफेक्ट सो बी

ఒక టూ ఎనర్జీస్ అనేది యూజ్ అవుతాయి ఫస్ట్ వచ్చేసి డబ్ల్యూనట్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేక్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ అండ్ ఆ ఎలక్ట్రాన్స్ని మోషన్లోకి మార్చే మళ్ళీ మనకు కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది దట్ ఈస్ హాఫ్ ఎంబీ స్క్వేర్ సచ్ దట్ అవర్ ఈక్వేషన్ విల్ బీ ఐన్స్టైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ విల్ బీ గివెన్ అస్ సో డబ్ల్యూనట్ అనేది మనకు ఎనర్జీ విచ్ ఈస్ యూజ్డ్ టు మేక్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఫ్రమ్ మెటల్ అండ్ హాఫ్ ఎంబీ స్క్వేర్ మ్యాక్స్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ దట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ మెటల్ to keep the uh, electrons which are liberated from metal in the form of motion so that is the half mv square such that our equation will be h p is equal to half mv square max plus w naught in which half mv square is the kinetic energy and w naught is the photoelectric work function or threshold energy required the threshold energy that is required we call it as w naught and question number six is వర్క్ ఫంక్షన్ ఆఫ్ అల్యూమినియం అండ్ పొటాషియం అండ్ ప్లాటినం ఈజ్ గివెన్ ఎస్ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ ఈవీ అండ్ టూ పాయింట్ త్రీ సిక్స్ ఈవీ అండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో ఈవీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ రెస్పెక్టివ్లీ ద రిసోల్డ్ ఫ్రీక్వెన్సీస్ వుడ్ బి సో అల్యూమినియం అండ్ పొటాషియం అండ్ ప్లాటినంకి ఈవీ ఇచ్చారు అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చారు సో వాట్ విల్ బి ద వర్క్ ఫంక్షన్ సో వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి ఫస్ట్ వర్క్ ఫంక్షన్ ఈజ్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు లిబరేట్

प्लाटम इज ग्रेटर देन अल्यूम एंड अलूम इज ग्रेटर देन पोटाशियम क्वेश्चन नंबर सेवन इज ब्रिलियस आफ ए डयम इसू टू आप्शन ए शैन शेप आपशन बी कटिंग आपशन सी रिफ्लेन आश्शन डी टोटल इंटरनल रिफ्लेन सो ब्रिये सो डयम ओर शैन की रीजन ए क्वेश्चन सो बेसिकली ब्रियस डयम इट विल बी एट एव्री पॉइंट सो हाउ दिस ब्रिलियस विल हैपन इन य डयम मीन ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్లనే డైమండ్లో ఎట్ ఎవ్రీ సింగిల్ పాయింట్ దెర్ విల్ బీ షైన్ సో సచ్ దట్ అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ ద రీజన్ బిహైండ్ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈస్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అకర్స్ ఓన్లీ వెన్ ఇన్సిడెంట్ లైట్ హ్యాస్ మోర్ దెన్ ఎస్ సటెన్ మినిమమ్ సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగడం కోసం కారణం ఏంటి సో ఆప్షన్ ఏ ఫ్రీక్వెన్సీ ఆప్షన్ బి వేవ్ లెంత్ ఆప్షన్ సి స్పీడ్ అండ్ ఆప్షన్ డి చార్జ్ basically the photoelectric effect the basic reason is the frequency of the light which is falling on a metal plate so what will be the frequency of the light so it will be the option a which is the frequency of light in terms of photon so basically one photon is equals to the energy of one photon will be equals to hv which is equals to h is the planck's constant 0.2 into 10 to the power minus 34 into v is the v is the frequency of electromagnetic radius so such that our energy will be energy of one single photon will be 10 to the power minus 19 joule so which in terms means the basic reason for photoelectric effect occurs only because of frequency of the light క్వశ్చన్ ై ఫర్ లాంగ్ డిస్టెన్స్ ద కండిషన్ ఆప్షన్ ఏ గ్రాండ్ ఇండెక్స్ ఫైబర్స్ ఆర్ మోర్ సూటబుల్ ఆప్షన్ బి సింగిల్ మోడ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్స్ ఆర్ మోర్ సూటబుల్ ఆప్షన్ స్టెప్ సిండక్స్ ఫైబర్స్ ఆర్ సూటెబుల్ అండ్ ఆప్షన్ డి సిలికా ఫైబర్స్ ఆర్ మోర్ సూటబుల్ సో ఫర్ కండిషన్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ జరగడం కోసం మనకు ఎలాంటి ఫైబర్స్ క్వశ్చన్ వాడతాం అనేది డైరెక్ట్ క్వశ్చన్ సో ఫర్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ వి సింగిల్ మోడ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్స్ సో ద ఆప్షన్ విల్ బి ఆప్షన్ బి సింగిల్ మోడ్ స్టెప్ ఇండక్షన్ ఫైబర్స్ విల్ బీ యూజ్డ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ ఈజ్ ద ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఇస్ వాట్ హ్యాపెన్స్ విన్ లైట్ ఇంటెన్సిటీ ఆన్ ఎ ఫోటో ఎలక్ట్రిక్ సర్ఫేస్ ఇస్ డబుల్ ఆప్షన్ ఏ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమిటెడ్ ఫోటాన్ ఇస్ డబుల్ ఆప్షన్ బి ద నెంబర్ ఆఫ్ ఫోటాన్ ఇస్ డబుల్ ఆప్షన్ సి ద నెంబర్ ఆఫ్ ఫోటోన్ ఇస్ ట్రిపుల్ ఆప్షన్ డి నన్ సో ఎప్పుడైతే ఫోటో ఎలక్ట్రిక్ సర్ఫేస్ ఇంటెన్సిటీ అనేది డబుల్ అయినప్పుడు వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది క్వశ్చన్ సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఫోటో ఎలక్ట్రిక్ సర్ఫేస్ యొక్క ఇంటెన్సిటీ అనేది డబుల్ అయినప్పుడు దెన్ ఆటోమేటికలీ సో ఫోటో ఎలక్ట్రిక్ సర్ఫేస్ యొక్క ఇంటెన్సిటీ డబుల్ అవ్వాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది ఫోటాన్ యొక్క ఇంటెన్సిటీని డబుల్ చేయాల్సి ఉంటుంది సస్ దట్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ మస్ట్ బి డబుల్ సో ద ఆప్షన్ విల్ బి ద నెంబర్ ఆఫ్ ఫోటాన్ ఈజ్ డబుల్ సో వెన్ ద లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ సర్ఫేస్ ఈజ్ డబుల్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ మస్ట్ బి డబుల్ సో ద ఆప్షన్ విల్ బి ఆప్షన్ బి సో సో దీస్ ఆర్ ద టెన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ మోడర్ ఫిజిస్ అండ్ మన డిప్లొమా గీక్స్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కోసం గ్రూప్కి సంబంధించిన లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం అండ్ గ్రూప్లో జాయిన్ అయితే ఈ సెట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ నోట్స్ అనేది షేర్ చేస్తాం అండ్ మీ క్వైరీస్ కూడా చాలా క్లియర్గా క్లారిఫై చేసుకోవచ్చు సో దిస్ ఈస్ ద సెకండ్ వీడియో ఆఫ్ అవర్ సిరీస్ టు డేస్ టెన్ అండ్ గో త్రూ ద రిమైనింగ్ వీడియోస్ ఆఫ్ దిస్ సిరీస్ ఫర్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిఫరెంట్ చాప్టర్స్ ఆఫ్ ఫిజిక్స్ సో హోప్ దిస్ వీడియో విల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్